తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నండిపేట మండలం తలవేద గ్రామంలో ఫ్లెక్సీలు వెలిసాయి. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, నా కుటుంబానికి కుక్కర్ వద్దు, నా పిల్లలకు కార్పొరేట్ లెవెల్లో చదువులు కావాలి, నా కుటుంబానికి మేక మాంసం వద్దు, మంచి వైద్యం కావాలి, నా కుటుంబానికి మీరిచ్చే చీరలు వద్దు, ఉపాధి కావాలి, పేదవారికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని తొమ్మిదేండ్ల కాలం మోసం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోసం చేసింది చాలు, మోసపోయింది చాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో అధికార బీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు హల్చల్ చేస్తుండడంతో ఆ నియోజకవర్గ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. తెలంగాణ వచ్చింది, పేదలు అభివృద్ధి చెందుతారని చెప్పేసి తొమ్మిది సంవత్సరాలుగా నాయకుడికి ఓటేస్తే మాకు ఇప్పుడు కొత్తగా ఇంటికి ఒక కుక్కరు, అద్దకిల కూర, ఇంటికి ఒక చీర. మా పేదలని ముష్టోలుగా చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉందన్న. మాకు కావాల్సింది ఈ కుక్కర్లు, అద్దకిల కూరనో లేకపోతే చీరలో కాదన్న. మా పిల్లల భవిష్యత్తు, మేము ప్రతి కష్టపడి సంపాదించే పైసా మా పిల్లల భవిష్యత్తుకి చెందాలన్న ఒక ఆలోచన. మేము పేదోళ్ళుగా కష్టపడే ప్రతి సొమ్ము అన్న మాకు విద్యకు వైద్యంకే ఖర్చు అవుతుంది. దయచేసి మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇవి రెండు మా కుటుంబాలకు అందిస్తే మేము పనిచేసుకుని బతకడానికి రెడీగా ఉన్నాం. దయచేసి చెప్తా ఉన్నా, మా పేదోళ్ళని కొంచెం ముష్టోలుగా చేయకుండా మాకు మా పిల్లల భవిష్యత్తుని అంటే అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నానన్న. తొమ్మిది సంవత్సరాలుగా మా పేదోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఇప్పుడు మా పేదోళ్ళ నడ్డి విరిచిరు. ఇప్పుడు ఏమంటుండే, కొత్తగా గృహలక్ష్మి పథకం అట. గృహలక్ష్మి పథకము 3 లక్షల రూపాయలు వస్తాయి అన్న. మీకు 5 లక్షల రూపాయలనే కట్టలేని డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదోడు 3 లక్షల రూపాయలు ఎట్లా కట్టుకుంటారన్న? కొంచెం అన్న ఆలోచించండి అన్న. మీరే చెప్పిన మాట కదా, ఒక అన్నా చెల్లెళ్ళు ఏ విధంగా ఇంట్లో చీరలు మార్చుకుంటారు, ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి సెంటిమెంటల్ డైలాగులు కొట్టి మా పేదలతోటి ఓట్లు వేసుకుని ఇప్పుడే సంబంధం లేనట్టు మాట్లాడు.